మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావుకు, బాబాయ్ శ్రవణ్ కుమార్, కరీంలకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఇవాళ వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నిందితులు విడుదల కానున్నారు. ఈ ముగ్గురిపై నల్గొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయగా, పీడీ యాక్ట్ కేసులో బెయిల్ కోరుతూ నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, చెప్పండి. నిందితులు మారుతీరావు, శ్రవణ్, కరీం కుమార్కి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా గత సంవత్సరం క్రితం ఏడాది క్రితం అటు ప్రణయ్ అమృతాల కేసు గురించి అందరికి తెలిసిందే. ప్రణయ్ని అతి కిరాతకంగా హాస్పిటల్ నుండి వస్తున్నటువంటి క్రమంలో కేవలం కులాంతర వివాహం నుంచి నెపంతో అటు ప్రణయ్ని అతి కిరాతకంగా అందకేసినటువంటి మారుతీరావుతో పాటు కొంచోడు శ్రవణ్, అలాగే కరీం కుర్రీ కూడా పోలీసులు అరెస్ట్ విషయం. ఆ తర్వాత వీళ్ళపై గతంలో ఉన్నటువంటి అనేక కేసుల కారణంగా వీళ్ళపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. అయితే గత కొన్ని రోజుల క్రితమే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు నేపథ్యంలో నిన్న హైకోర్టు వీళ్ళ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు కూడా వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు వీళ్ళ ముగ్గురు కూడా జైలు నుండి విడుదల కానున్నారు.